విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షాజహూర్ ముసాఫీర్ ఖానా ఇస్లాంపేట నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్యాంపెయిన్షిప్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, క్యాంపెయిన్షిప్ నాయకులు షబీర్, నజీబ్, సిరాజ్, ఇతియాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ గత 3 సంవత్సరాలుగా నడుపుతున్నామని, కుల మతాలకు సంబంధం లేకుండా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని, ప్రతి పౌరుడు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని సంకల్పం చేయాలని షబీర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడైనా జరిగినప్పుడు చాలా సహాయక సహకారాలు ఈ సంస్థ వారు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ ఫతాఫుల్లా, క్యాంపెయిన్షిప్ నాయకులు నజీబ్, సిరాజ్, ఇంతియాజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ అంతేకాకుండా గుంటూరు నగరాల్లో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మంచి ప్రోగ్రాం, అంటే ఒక బ్లడ్ డొనేషన్ అంటే ఇటువంటి ప్రోగ్రామ్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ చేయొచ్చు. కానీ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామే కాదు, రకరకాల ప్రోగ్రాములు చేయటం, అది కూడా ఎవరి సహాయం లేకుండా సభ్యులందరూ వారు వారి సహకారంతో వారు వారి ఆర్థిక సహాయంతో ఇటువంటి ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ సుమారు 1000 మందికి పైగా బ్లడ్ డొనేషన్ ఇస్తానికి వస్తున్నారంటే నిజంగా వారు ఎంత కృషి చేస్తున్నారో గత 5 సంవత్సరాలకి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం సార్. మీ అందరికీ పేరు పేరున, మీ ఆర్గనైజేషన్ పెట్టినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు సమాజానికే కాదు దేశానికి కూడా చాలా ముఖ్యం. మీరు ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడే కాకుండా ఎక్కడైనా ప్రకృతి ఎక్కడ ఒక విలయం సృష్టించినా ఏ ప్రకృతి ఎటువంటి అవసరం ఉన్నా ఈ ఆర్గనైజేషన్ వారు చేస్తారు. నాకే ఆశీర్వదిస్తుంది. కంపానియన్షిప్, లెట్స్ గ్రో టుగెదర్, కలిసి అందరం కూడా ఎదుగుదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం. మరి ఈ రోజున మీరు ఇక్కడ చూశారు ఏ ముస్లిం అప్లిఫ్ట్ ఆర్గనైజేషన్ పేరుతో మరి సిరాజ్ గారు, అదేవిధంగా షకీర్ గారు, షబీర్ గారు, బాషా గారు పెద్ద ఎత్తున 600 మంది సభ్యులతో ఉండేటువంటి ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే 600 మంది పైగా ఇప్పటికే రక్తదాన శిబిరానికి చేరుకొని రక్తదానం చేశారు. అందరికి 75వ రిపబ్లిక్ డే స్వాగతం. కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ 2020 నుండి విజయవాడలో ఉనికిలో ఉంది. అప్పటి నుంచి కూడా లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే కాన్సెప్ట్తో నేషన్ ఫస్ట్ అనే పాలసీని ఆధారంగా చేసుకొని మా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముస్లిం కమ్యూనిటీలో వెనకబడి ఉన్నవాళ్ళు బిజినెస్ పరంగా వివిధ నైపుణ్యాలని వాళ్ళని నైపుణ్యాన్ని అభివృద్ధి పరుస్తూ అలాగే తాము తాముగా డెవలప్ అవుతూ దేశ అభివృద్ధిలో దేశ సేవలో పాల్పంచుకునేలాగా తీర్చిదిద్దడం అనేది మా ముఖ్య ఆశయము. దానిలో భాగంగా మేము వివిధ సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాము. వాటితో పాటు అత్యంత ముఖ్యమైన బ్లడ్ డొనేషన్స్ని రెగ్యులర్ బేసిస్ మీద ప్రతి దినము అనే దినము ఎక్కడ బ్లడ్ అవసరం వచ్చినా ఎవరికి అవసరం వచ్చినా కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. నా పేరు షబీర్ షేక్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్. నాతో పాటు తోటి ఫౌండర్స్ రాజుగారు కూడా ఉన్నారు. మేము కంపానియన్షిప్ ముస్లిం అప్లిఫ్ట్ ఆర్గనైజేషన్, లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే నినాదంతో ఈ ఆర్గనైజేషన్ని గత 3-4 సంవత్సరాలు నడుపుతున్నాము. ఈ ఆర్గనైజేషన్లో కొన్ని మాకున్న ముఖ్య ఉద్దేశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక ముఖ్య ఉద్దేశము. మా ఆర్గనైజేషన్ విజయవాడ గుంటూరులో సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 500 మంది మెంబర్స్తో ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఆగస్టు 15 మరి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున పురస్కరించుకొని బ్లడ్ని మా ఆర్గనైజేషన్ సభ్యులు, వారి ఫ్యామిలీ మెంబర్స్, వారికి తెలిసిన వారందరూ కూడా వచ్చి కుల మతాలకు అతీతంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి 1000+ వరకు బ్లడ్ని డొనేట్ చేసాము. నాట్ ఓన్లీ బ్లడ్ క్యాంప్స్ అండి, ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి. ముందుగా అందరికి 75th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇవాళ ఈ కంపానియన్షిప్ వాళ్ళు నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మేము కూడా భాగస్వాములు కావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. తలసీమియా పిల్లలతో పాటు మీతో పాటు మేము ఉన్నామని కంపానియన్షిప్ వారు నిర్వహించే ప్రతి రక్తదాన శిబిరంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. కుల మత భేదాలకు అతీతంగా వీళ్ళు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ లేడీస్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు కూడా. సో అందరూ కూడా ఈ చూసిన వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వచ్చి ఇక్కడ